हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वाणीवासु लाग्स इन तेलुगु नेनु मी वाणी वीडियो लो फोर स्ट्रैंड ब्राइड गुरिंची नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु इप्पुडु नार्मल गा मनं थ्री स्ट्रैंड ब्राइड वेसुकुंटाम कदा अंटे मूडु पायल तो जड अल्लुकुंटाम कदा इदि वच्चेसि नालुगु पायल तो जड अल्लुकोवडम अनेदि ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु चाला ईजीगा उंटुंदि सो सन्नगा अंटे थिन्गा उन्नटुवंटि हेयर वाळ्ळकैते मात्रं बागुंटुंदि अनि चेप्पालि एंदुकु अंटे थिन्गा उन्नटुवंटि हेयर वाळ्ळकि ई ब्राइड वेसुकोवडम वल्ल एमवुतुंदि अंटे कोंचेम लावुगा उंडेलागा हेयर अनेदि कनिपिस्तुंदि ओके इप्पुडैते फस्ट मनं फ्रंट पफ स्टाइल ओकटि ट्राई चेद्दामु तर्वात मनं हेयर ब्रेड अनेदी वेसुकुंदामु इप्पुडैते नेनु पफ स्टाइल नार्मल गाने ट्विस्ट चेसी वेसुकुंटारु कदा पायल लागा तीसी ट्विस्ट चेस्तारु अदे हेयर स्टाइल वेसुकुंटुन्नानु सो ओकसारैते अदि चूसी चेयंडि तर्वात नेनु जड अल्लुकोवडं एट्ला अन्नदि क्लियर गा एक्स्प्लेन चेस्ता ఇక్కడ నేను హెయిర్ కి బ్యాండ్ పెట్టుకున్నాను కదా సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే బ్యాండ్ పెట్టుకోన అవసరం లేదు లాంగ్ హెయిర్ కదా నాది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది అని చెప్పని బ్యాండ్ పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ హెయిర్ వచ్చేసి నాలుగు పాయిల్ లాగా తీసుకోవాలి నాలుగు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట హెయిర్ చూసారు కదా వీడియోలో ఫోర్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాను 1 2 3 4 ఇప్పుడు ఇది బ్రైడ్ ఎట్లా వేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ నా చేతిలో చూడండి 3 స్ట్రాండ్స్ ఉన్నాయి కదా అందులో లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 గా కౌంట్ చేయాలన్నమాట సో నేను క్లియర్ గా చెప్తాను ఇప్పుడు నా చేతిలో ఉన్న ఒక స్ట్రాండ్ తీసుకొని పైకి పెట్టాను కదా ఇప్పుడు చెప్తా చూడండి అది 1 ఇది 2 1 2 పై నుంచి గా తీయాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు 3 స్టాండర్డ్ ఉంది కదా థర్డ్ వన్ చేతిలో ఉంది కదా ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి నా షోల్డర్ పైన ఉంది ఆ ఫోర్త్ వన్ వచ్చేసి 3 కింద నుంచి తీయాలన్నమాట సో చూడండి ఈజీగా అర్థమైంది కదా ఓకే ఇప్పుడు 3 వచ్చేసి ప్లాస్టిక్ వెళ్ళింది ఫోర్త్ వన్ 3 కింద నుంచిగా వచ్చింది పైకి ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ ఫోర్త్ వన్ ఈ 1 కలిపి ట్విస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న స్టాండర్డ్ వచ్చేసి 4 చూడండి 1 4 ట్విస్ట్ చేసాం కదా 1 4 మిడిల్ లోకి వచ్చేసాయి ఆ రెండు ట్విస్ట్ చేసాము వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇంకొంచెం బ్రైడ్ అల్లిన తర్వాత ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను అది వచ్చేసి 1 2 3 షోల్డర్ పై ఉన్నది 4 మీకు అర్థమైంది కదా 1 2 పై నుంచి రావాలన్నమాట ఇప్పుడు చూడండి 1 వచ్చేసి సెకండ్ స్ట్రాండ్ పై నుంచి తీసుకున్నాను తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి థర్డ్ స్ట్రాండ్ కింద నుంచి రావాలి చూడండి వీడియోలో ఈజీగా ఉంది కదా చాలా ఈజీగా అర్థమవుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి థర్డ్ స్ట్రాండ్ కింద నుంచి రావాలి సో చూడండి ఇప్పుడు 1 ఇంకా ఫోర్త్ వన్ మిడిల్ లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు 1 4 మళ్ళీ ట్విస్ట్ చేయాలి సో చూడండి ఎంత సింపుల్ గా ఉందో అంతే బాగుంది కదా ఈ ఫోర్ స్ట్రాండ్ బ్రైడ్ సో మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి ఫస్ట్ స్ట్రాండ్ వచ్చి సెకండ్ వన్ పై నుంచి రావాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి థర్డ్ స్ట్రాండ్ కింద నుంచి రావాలి తర్వాత 4 ఇంకా 1 మిడిల్ లోకి వస్తాయి కదా ఈ రెండు ఏం అవ్వాలి అంటే ట్విస్ట్ అవ్వాలి సో చూడండి వీడియోలో ఇది థర్డ్ వన్ కదా థర్డ్ వన్ కింద నుంచి ఫోర్త్ వన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఓకే థర్డ్ స్ట్రాండ్ కింద నుంచి ఫోర్త్ వన్ తీసుకున్నాను కదా ఇప్పుడు మిడిల్లో 4 ఇంకా 1 స్ట్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి అంటే ట్విస్ట్ చేయాలి
సో చాలా సింపుల్, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తారు. ఫస్ట్ స్ట్రాండ్ వచ్చి సెకండ్ వన్ పై నుంచి, ఫోర్త్ వన్ వచ్చి థర్డ్ స్ట్రాండ్ కింద నుంచి మిడిల్లో ఉన్నటువంటి 1/4 ట్విస్ట్ చేయాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకే కాదు, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటి అంటే పల్చగా ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది అన్నమాట, ఈ బ్రైడ్ అనేది వేసుకున్నట్లయితే. సో ఇదే అన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలా అయితే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.